అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది మాం ఫామ్ సో ఈ రోజు స్పెషల్ మన అందరికి ఎంత ఇష్టమైన క్యారెట్ హల్వా సో నేనైతే ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఈజీగా అలానే పర్ఫెక్ట్ క్వాంటిటీస్ తో ఎలా చేయాలని చెప్పేస్తాను మీరు కూడా నాతో పాటు ఫాలో అయిపోండి ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక పావు కేజీ క్యారెట్స్ తీసుకొని చక్కగా పీల్ తీసుకొని తుర్మిసుకోండి సో తురుముకునేటప్పుడు మాత్రం చిన్న సైజ్ హోల్ కాకుండా పెద్ద సైజు ఉన్న హోల్ వైపు తురుముకుంటే క్యారెట్ హల్వా బాగా వస్తుంది సో ఇప్పుడు తురుముకున్న అంతా ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి దీంట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసి వేయించుకోవచ్చు నేనైతే జీడిపప్పు వేస్తున్నాను సో జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక గిల్లో తీసి పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ఇప్పుడు తురుముకున్న క్యారెట్ అంతా దాంట్లో వేసేసి బాగా వేయించుకోవాలి సో క్యారెట్కి కొంచెం పచ్చి పచ్చదనం ఉంటుంది కదా సో ఆ పచ్చిదనం పోయి ఆ నెయ్యిలో బాగా వేగేంత వరకు మనం వేయించుకోవాలి సో ఇది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం పడుతుంది సో చూసారా ఎంత బాగా వేగిపోయిందో సో ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ కప్ పాలు వేసుకొని ఉడికించుకోవాలి సో నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ మిల్క్ పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు మిల్క్ వేసేసి క్యారెట్ని ఆ మిల్క్లో బాగా ఉడికించుకోవాలి ఎంతవరకు అంటే మిల్క్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి సో ఇలా కలుపుకొని దగ్గర చేసేసి మూత పెట్టేసి ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే పాలన్నీ చక్కగా క్యారెట్లోకి ఇంకిపోయి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా వస్తుంది సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేస్తాను మీరు స్వీట్ కొంచెం తక్కువ తినాలనుకుంటే కొంచెం షుగర్ తక్కువ వేసుకోండి అండ్ మీరు తీసుకున్న క్యారెట్ స్వీట్ ఎక్కువగా ఉంటే అప్పుడు కూడా కొంచెం షుగర్ తక్కువ వేసుకోండి అలానే నేను దీంట్లో కోవా వేస్తున్నాను సో నేనైతే స్వీట్ లెస్ కోవా వేస్తాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేస్తాను మీరు స్వీట్ ఉన్న కోవా వేస్తే అప్పుడు కూడా షుగర్ తగ్గించి వేసుకోండి ఇప్పుడు షుగర్ వేసాము కదా ఈ కొంచెం పాకం వచ్చేంత వరకు క్యారెట్ని ఆ షుగర్లో బాగా ఉడికించుకోవాలి సో ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా ఉంది అన్నమాట సో ఇప్పుడు దీంట్లో స్వీట్ లెస్ కోవా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి కోవా అందులో వేసేస్తున్నాను సో మీరు స్వీట్ ఉన్న కోవా కూడా వేసుకోవచ్చు స్వీట్ లెస్ కోవా వేసుకోండి సో ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కోవా వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఎలా ఉడికించుకుంటే కోవా కూడా చక్కగా కరిగి నీట్గా దాంట్లోకి బైండ్ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో సో ఇందాక నేను వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా సో జీడిపప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే అంతే అండి క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్టే అండ్ ఇది మీరు ఇంకా వేడివేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది అండి చెలార పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది టూ త్రీ డేస్ కూడా స్టోర్ వస్తుంది సో మా ఈ క్యారెట్ హల్వా కనుక మీకు నచ్చితే మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేస్తే మీకు ఎలా వచ్చిందో తప్పకుండా మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలానే ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్